పాల్ ప్రసాద్ అన్న గారికి సమయాన్ని అప్పగిస్తున్నా. గత పోయినసారి మన వాక్యం కృపాకి పరిచర్యలో వాక్యం ధ్యానించినప్పుడు ప్రభు యొక్క నాలుగు వాడుకలను చూసాం. అంతకుముందుగా ప్రభు యొక్క సేవ యాత్ర ఆయన ఎడిచిన వీధుల్లో వస్తున్నప్పుడు పెద్ద ఊరేగింపు ఆయన వెంట వచ్చింది. గాడిద పిల్లనెక్కి వస్తున్నాడు, పక్కనే గాడిద కూడా ఉంది, తల్లిన గాడిద ఉంది, అనేక సింహం స్త్రీలు పురుషులు పిల్లలు కూడా మరి జయము జయము అని హోసన హోసన కేకలు వేస్తూ వస్తున్నారు. అనేకలు దారి పడున్న చెట్ల కొమ్మలు నరికి పడిచారు. మరి దేవునికి గంభీరమైన స్వాతను పలికారు. అక్కడ ఒకసారి యేసుకు రెడ్ కార్పెట్తో వారు స్వాత పలికి విధానం చూస్తాం. అట్టి ప్రియ ప్రభు రెడ్ కార్డ్ పలికారు ఆదివారం ముందు. అదే వారంలో శుక్రవారం ముందు ప్రియ ప్రభు ముళ్ళ మీద నడిపించినట్టుగా వాడు సెలవులో నడిపించుకుంటూ పోయారు. అప్పుడు జయముజయ కేకలు వేశారు. ఇప్పుడు సెలవు కేకలు ఎక్కువ పడ్డాయి. కానీ సేవయాత్ర అనేది ఎప్పటికీ మరి మనం వాకిల్లో లేదా బైబిల్ కళ తరబి పొందినట్టుగా అది ఒక రోజా పూలు నడక మీద నడక వల్ల ఉండదు. సేవయాత్ర అనేది బహు ఆటంకముల మధ్య, సహకారం లేని వారి మధ్య, ఎటువంటి అనుకూలత లేని పరిస్థితులలో అట్టి విధంగా ఉంటుంది సేవ అంటే. చాలామంది 90% సేవకులు సేవకు వచ్చి సహకారం లేదని లేదా మేము విన్నది విన్న రీతిగా లేదని వెనకెళ్తున్నారు. కేవలం 10% మందిలో 6% మంది సహకారం లేదు అని బాధపడుతున్నారు. 4% మంది మా సహకారం లేకపోయినా ప్రవేశ సహకారని ఆ సహకారం ముసాగుతున్నారు. సేవ అంటే సహకారం లేదని, ఆటకాలు ఉన్నాయని, మరి మేము వినరీత లేదని వెనుకంచి వేయకూడదు. ఎందుకంటే నాలుగు చేత పట్టుకొని వెనుక చూచుకొని నారాజు పాత్ర గడుపు చెప్పాడు. సేవ అనేది ఎప్పటికి కూడా నేను అనుకున్నట్టుగా ఉండదు. అనుకున్న నివాసం కానీ సదుపాయాలు కానీ నీవు అనుకున్న విధంగా సంఘస్థలు ఉండరు. కనుక అట్టివారి మధ్య నీవు సేవ చేయాలి. ప్రభు చూడండి, ఆ ప్రభు సేవలు ఎప్పుడు కూడా ఆయనకి రెడ్ కార్పెట్ వేయలేదు. కొన్ని చోట్ల రాళ్ళు ఎత్తారు. ఆ తర్వాత ఓ చోటకి చూడండి ఆయన ఎక్కడికి వెళ్ళాడు. యేసువల్ వారు చూపిస్తాను. ఆయన చూడండి ఇక్కడ ఇక్కడ గదరేనుల దేశం ఇక్కడ చూస్తున్నాం. ఇక్కడికి వెళ్ళాడు అని ఒక సువార్తలో ఉంది. మరొక సువార్తలో గెరాసేనుల దేశము అని మనం చూస్తాం. ఆ గెరాసేనుల దేశం ఇక్కడ ఉంది. మీకు అర్థం కానీ చూపిస్తాను చూడండి. మరి గెరాసేనుల దేశం వేరు, ఆ తర్వాత గదరేనుల దేశం వేరు. ఈ గదరేనుల దేశం ఇక్కడ ఉంటే దాని దక్షిణాన గెరాసేనుల దేశం ఉంది. ఈ రెండు ఒకటే కాదు. ఎందుకంటే చూడండి మత్తయి సువార్త 8వ అధ్యాయంలో గదరేనీల దేశం అని ఉంటుంది. అదే మార్కు సువార్త 5వ అధ్యాయంలో ఇక్కడ మత్తయి సువార్త 8వ అధ్యాయంలో మనకి అక్కడ ఇద్దరు వ్యక్తులు కనిపిస్తాడు కదా, ఇద్దరు దయపడి వ్యక్తులు. మార్కు సువార్త 5వ అధ్యాయంలో ఒక వ్యక్తి మనకు కనిపిస్తాడు. మార్కు సువార్త 5లో గెరాసేనుల దేశం ఉంటుంది.
మత్తయి సువార్త 8వ అధ్యాయంలో గదరేనుల దేశం ఉంటుంది. కొందరు అనుకున్నట్టుగా రెండు ఒకటే కాదు. ఎందుకంటే ఈ గదరేనుల దేశము ఎక్కడ ఉందంటే, ఈ గదరేనుల దేశము గలిలయ సముద్రానికి ఆగ్నేయంగా 5 మైళ్ళ దూరంలో గదారాన ఊరు వలన ఆ దేశంగా ఆ పేరు వచ్చింది గదరేనుల దేశం. గదరేనుల దేశము గలిలయ సముద్రానికి ఆగ్నేయంగా 5 మైళ్ళ దూరంలో ఉంది. అయితే గెరాసనుల దేశము గలిలయ సముద్ర తీరానికి 35 మైళ్ళ దూరంలో దెగపోలిలోని ప్రోగ పట్టణంలో ఉంది. కనుక గదరేనుల దేశం వేరు, గెరాసనుల దేశం వేరు. అయితే ఈ రెండు దేశాల్లో కామన్ ఏంటంటే, మరి వారేమన్నారు, ఆయన విడిచి ప్రాంతం విడిచి వెళ్ళిపోమన్నారు. చూడండి, వారు తమ ప్రాంతం విడిచిపోమ్మని వారు ఆయన బతిమాలుకున్నారు. కొన్నిసార్లు మేలు చేస్తే వెళ్ళిపోమన్నారు. సేవ అంటే ఇక్కడ మా ప్రకటించి వద్దు వెళ్ళిపోని వాళ్ళు ఉన్నారు. బోర్డు చూడండి, క్రైస్తలకు ప్రవేశం లేదు అని బోలు కనిపిస్తాయి. వెళ్ళిపోండి రావద్దన్నారు. సేవ అంటే అట్లే ఉంటుంది. ఓసా ప్రభు రాళ్ళెత్తారు, చంప ఇచ్చారు, ఆటకాలు చేశారు. సేవ అంటే అట్లే ఉంటుంది, కానీ ఎర్ర కార్పెట్ వేసి రోజాపులు చల్లనట్టుగా ఉండదు. అది ఎక్కడ ఉంటుందంటే, పొరలోకం దూతలు స్వాతం పలుకుతారు, కానీ ఈ లోకలు ఎవరికి కూడా అలా ఉండదు. కనుక అటువంటి ఆటకాల మధ్య సేవ చేస్తేనే 150 గొప్ప చేపలు దొరుకుతాయి. లేకుండా సుఖాల మధ్య సేవ చేసే వారు ఉన్నారు. చాలామంది కొద్ది సేవకులు ప్రోసే కొరకు ఉద్యోగాలు విడిచి, మరి ఆస్తులు విడిచి, ఇళ్ళను విడిచి వస్తే, ప్రజల నుంచి వస్తే కొందరు మరి మంచి గృహాలు కట్టుకోవడం కోసం, ఆస్తి సంపాదించుకోవడం కోసం సేవకు వచ్చిన వేషధారులు ఉన్నారు. ఒకసారి ఏమైందంటే, ఒక ఆయన ఆన్లైన్ క్విజ్ పెట్టాడు. పెట్టి ప్రవేశ రుసుము 200 రూపాయలు పెట్టాడు. ఆన్లైన్ క్విజ్ ప్రవేశ రుసుము 200 రూపాయలు. మొదటి బహుమతి 10 లక్షలు, రెండవ బహుమతి 5 లక్షలు, మూడవ బహుమతి 100 రూపాయలు బిజినెస్ పెట్టా అని ప్రజలు పెట్టే బహుమతులు పెట్టాడు. కొందరు ఏమనుకున్నారంటే, 200 రూపాయలు కనీసం 1 లక్షలు వస్తుంది కదా అని కట్టారు. కొందరు 200 లక్షలు వస్తుంది కదా అని కట్టారు. మరి వాకి జ్ఞానం కలిగిన వారు 200 లక్షలు వస్తుంది కదా అని కట్టారు. అలాగూ 50,000 మంది 200 కట్టారు. 50,000 మంది ఎంతైంది? 10 కోట్లు వసూలు అయింది. 10 కోట్లతో 3 కోట్లతో పెద్ద సెంటర్ కట్టాడు. మిగతా 1 కోటి జోలు వేసుకున్నాడు. ఎందుకు? పెద్ద సెంటర్ కడితే ఎక్కువ జనాభా వస్తారు, ఎక్కువ అకౌంట్లు వస్తాయి. అనంతపూర్లో 70 ఏళ్ళ క్రితం శైలా స్వాక్స్ గారు, అగ్రప్ప గారు ఆదిమూర్తి నగర్లో చెట్టు కింద ఆరాధన చేశారు. వారు రాబడి కోసము కాన్ల కోసం చేయలేదు. వారి ఉద్దేశం ఏంటి? ఆత్మలను ప్రవచన చేర్చి, పాపులను ప్రవచన చేర్చడానికి ఆత్మల కోసం వారు సేవ చేశారు. కానీ నేడు చాలామంది ఉన్నారు సేవ ముసుగులో. అమెజాన్ ఫ్లిప్కార్ట్ కూడా జరిగిన గంట వ్యాపారం గంట సేపట్లో ఆయిల్ ప్రేయర్ ఆయిల్ ద్వారా, ఖర్చీఫుల ద్వారా సంపాదించుకుంటున్నారు. 50,000, 5 లక్షలు. కొన్నిసార్లు ఫ్లిప్కార్ట్ అమెజాన్లో కూడా గంటకి 5 లక్షలు రావు. కొందరు ఇలాంటి వేషధారులు ఉంటున్నారు. కనుక ఇట్టి వేషధారులు కూడా సేవభారం కలిగి, ఆత్మభారం కలిగి సేవ వచ్చట్లేదు. అటువారికి ఎక్కడ పోయినా ఏసీ కార్లు, రెడ్ కార్పెట్టు, ఏసీలు, లాడ్జీలు ఉంటాయి. 2012 సంవత్సరంలో అప్పుడు జగన్ గారు ఇంకా బయలుదేరి జరుగుతున్నాయి. అప్పుడు జగన్ గారు క్యాంపెయిన్ మీద అనంతపురంకి వచ్చారు.
వారు పలానా చర్చకు వస్తారంటే మాకు సందేశం అందింది, మరి మీ చర్చ నుండి ఇది రమ్మంటే వెళ్ళాం, నేను మా సోర్ వెళ్ళాం. అక్కడ వెళ్తే జిల్లాలో ఉన్న పెద్ద పెద్ద వ్యక్తులు వచ్చారు. ఒకరు జిల్లాలో పెద్ద వ్యక్తిగా పాసపు అనబడే వ్యక్తి వచ్చి మైక్ అందుకొని సేవకునికి ఏముండాలో చెప్తున్నాడు. సేవకుడు సేవ చేయాలంటే మరి మంచి ఆరోగ్యం ఉండాలి, సేవకెళ్ళాలంటే ధనం ఉండాలి, మంచి ఏసీ కారు ఉండాలి, అలసిపోకూడదు, మంచి ఏసీ వస్తువులు ఉండాలి, అవి చెప్తున్నాడు. కానీ ఆయన వాక్యం చదివినట్లేడు, మర్తిమ పత్రిక మూడవది చదివినట్లేడు. ఆయన చేర్ కోర్స్ కోర్స్ సూటు బోటు ఉంది, చేతులు సెల్ ఫోన్ ఉంది, స్మార్ట్ ఫోన్ ఉంది, కానీ ఆయన బైబిల్ కేజీ బైబిల్ అర్షన్ మోస్తున్నాడు. నాకు అర్థమైంది, కే బైబిల్ చేత పట్టలేని వాడు ఒక ఆత్మ రక్షించగలుగుతాడా? మంచి డబ్బు ఉండాలి, ఆరోగ్యం ఉండాలి, మంచి ఆహారం ఉండాలి, మంచి సాధనం ఉండాలి, మంచి సదుపాయాలు ఉండాలి. ప్రభుకి ఏ సదుపాయాలు ఉన్నాయి? నక్కలు బొర్రలుండెను, ఆకాశ పక్షి గూలుండెను, మనిషి కుమార్తెల వాసిన స్థలం లేదు అంటూ ఉంటున్నాడు. శైల స్వాగస్ గారు ఇండియాకి వస్తే మొదటి రాత రిలేషన్ వారికి నల్లు గడిసాయి, దోమలు గడిసాయి. వారికి నల్లు అంటే ఏమో తెలియదు. వారికి వారు తిన్న ఆహారం గంజి, మనం కూడా ఎవరు గంజి తాగం. వారి పిల్లలు కూడా తన్నగారు ఉంటే ఇప్పుడు గంజి అని ఎవరు అనరు. గంజి తాగి గుడాల ఉండి సేవ చేశారు వాళ్ళు. వాళ్ళ సదుపాయం ఎద్దుల బండి, పురుషులు కాళ్ళు నడక, సైకిల్ అప్పులు లేవు. ఇంకా అలా సేవ చేశారు. అలా సేవ ద్వారా మన సంఘాలు ఏర్పడ్డాయి. సంఘానికి పునాది వేసిన సోదరులు స్వార్థకులు రక్షణకు వచ్చారు. ప్రవాస ట్యాంకులు గారు, యశానందం గారు, వీరు సంఘాలకి ఎంతో బలపరిచారు. వారు పునాది అన్నమాట. కానీ సేవలు ఎప్పటికీ కూడా సదుపాయాలు ఉండవు, సహకారం ఉండదు. ప్రవేశ సహకారం, భక్తుడు అన్నాడు, నువ్వు పత్రికలు పంచు అవి నీకు అన్నం పెడతాయని, నువ్వు సేవ చేయి. అనంతపూర్లో ఒక పెద్ద ఉండేవారు, వారి పిల్లగారు శ్వశంతకి వెళ్ళిపోయారు. యశనంగ అని ఒక మన దేవరు అనగా తండ్రిగారు ఉండేవారు. మరి ఏం చెప్పామంటే, నోటిచ్చిన వాడు ఆహారం ఎక్కడ పోతాడా? పళ్ళిచ్చిన వాడు మన నమ్మలేక ఆహారం ఎక్కడ పోతాడా? మూత ఇచ్చిన వాడు భూ పెట్టుకుని పోతాడా? మరి భూ తిన చేయించిన వాడు ఆహారం ఎక్కడ పోతాడా అని చెప్పేవారు వారు. నిజమే, ఎందుకంటే సేవ మీద ఆధారపడే వారికి ఎప్పటికీ షుగర్లు రావు, బీపీలు రావు, కొలెస్ట్రాల్ రావు. ఎవరికి వస్తాయంటే ఎక్కువ ఆరోగించిన వాళ్ళకి వస్తాయి. కానీ మరి తగినంత ఆరోగించిన వారికి ఎవరికి రావు. అబ్రాహం చూడండి, 75 వయసులో ఎప్పుడు వచ్చాడు? 75 వయసులో కణానికి వచ్చాడు. అబ్రాహం స్టంట్లు ఉన్నాయా? బైపాస్ జరిగాయా? హార్ట్ కొలెస్ట్రాల్ ఉన్నాయి, షుగర్లు ఉన్నాయి, లేదు, కాపాడుకున్నాడు. నేడు 60 ఏళ్ళ వారికి షంట్లు పడుతున్నాయి, 70 ఏళ్ళ వారికి మీరేమని చెప్తున్నా బైపాస్ పడుతున్నాయి. ఎందుకు? ఆరోగ్యం కాపాడుకోవాల. కొన్నిసార్లు అంటున్నారు, నేను ఎక్కువ తిన్నాను బ్రదర్, అయినా ఇట్లా వచ్చింది అని. అది ఆ సంఘటన అది వేరు. కనుక ఆరోగ్యం కూడా కాపాడుకోవాలి మనం కూడా. అంటే ఎక్కువగా తగినంత మటుకు కన్నా ఎక్కువ తింటే అది కొంచెం కష్టమే. షుగర్లు, కొలెస్ట్రాల్, ఆయాసం వస్తుంది. కనుక ఆరోగ్యాన్ని కాపాడుకో బాధ మన మీద ఉంది. కావున సేవలు అనేది సదుపాయాలు ఉండవు. ఒక సేవకుడు దొరల కాలంలో ఒక సేవకుడు పల్లెకి వెళ్ళాడు, నడుచుకుంటూ వెళ్ళాడు. సువార్త పడని చెప్తే ఊరికి చెప్తే ఒక మహిళ సోదరి జొనరేటర్ కాల్చింది, జొనరేటర్ ఇచ్చింది. అది జొనరేటర్ అని దొర తెలియదు, ఆయన ప్లేట్ అనుకున్నాడు. ఏసేపు అయింది, కడుపు కాలుతారు, ఆకలి అవుతుంది ఇన్నకి. ఆయన ప్లేట్ అనుకుని ఇసుక పడేసి చూస్తే ముక్కలు ముక్కలు అయిపోయింది. అప్పుడు తెలిసింది ఇది ప్లేట్ కాదు, జొనొట్ట అని. అలాంటి వారు పునాది వే సంఘాలకి. నేను యువత విన్నాను, ఉద్దర గారు బెంగళూరు నుండి హైదరాబాద్కి నడుచుకుంటూ పోయాడట. ఉద్దర బెంగళూరు నుండి హైదరాబాద్ నడుచుకుంటూ పోయి సేవ పోయాడట. 170 సంవత్సరాల క్రితం ఒక ద్వారా ఒంగోలు నుంచి సికింద్రాబాద్ రావడానికి
మరి 15 నుంచి 18 రోజులు పట్టింది ఎద్దుల బండిలో. ఇప్పుడు రాత్రి బస్సు ఎక్కితే పొద్దున సిగ్నల్ దిగుతాం మనం. అప్పట్లో కర్నూలుకి ఎలా పరిచిందంటే అనంత్ బెంగళూరు నుండి హైదరాబాద్కి వెళ్ళాలంటే ఎడ్లబండిలో వెళ్ళాల, అక్కడ కందనే కావాల, కర్నూలులో కందనే అమ్మేవాళ్ళు. అందుకనే దానికి అది కందనలూరు అని పేరు. అక్కడ ఆగి ఎద్దు కందన కోసం పోయేవాళ్ళు. అలా కందనలూరు కర్నూలు వచ్చిందన్నమాట. కానీ ఎద్దుల బండ్లే వాళ్ళ జీవితం. నేడు సేవగ్రహం అంటే మరి టూ వీలర్ వస్తే జీప్ లేదా, జీప్ వస్తే ఏసీ లేదా, ఏసీ వస్తే మరి అది లేదా ఇది లేదా అని వాళ్ళు ఉన్నారు. ప్రభుకి ఏసీ ఉందా, వాహనం ఉందా? ఒకే ఒకసారి ఆయన గడపల్ని ఎక్కాడు. ఎక్కడికెళ్ళిన కాలు నడక పడవ తప్పు మళ్ళీ ఎలా వెళ్ళలేదు. కనుక ప్రభు సేవ చేస్తే ప్రభువే ఆత్మలు ఇస్తాడు. మన కది శ్యామలంగా చెప్పేవారు ఏమంటే సేవలు బాగా నడవాల, బాగా నడిస్తే బాగా నొప్పులు పుడతాయి, నొప్పులు పుట్టి నడిస్తే సేవ చేస్తే అప్పుడు వాళ్ళు దొరుకుతాయి. నిజమే, ఆత్మ సులువు దొరకవు, చే వల్ల వేసిన ఆత్మ దొరకవు, దొరికినా కూడా తప్పించుకుని పోతాయి. మళ్ళీ మళ్ళీ చేపలు వల్ల పడుతూ ఉంటాయి. అవి స్థిరమైన చేపలు ఆత్మలు కావు. ప్రతి కూడా తీర్మానం చేస్తారు, వెళ్ళిపోతారు, మళ్ళీ తీర్మానం చేస్తూ ఉంటారు. కానీ ప్రభు మీద ఆధారపడి కుడి పక్కన వలవైన కుడి వల వేయాలి, ఎడ పక్కన వేయకూడదు. కుడి పక్కన ఆగ్నేయ వలవైన కాదు వేయకూడదు. ఇప్పుడు సెలవు చెప్పిన నయమని చూడండి, 7 మార్లు మునగాలన్నాడు. 6 మార్లు కాదు, 8 మార్లు కాదు, 7 మార్లే. కుడి పక్కన వలవైన కుడి వల వేయాలి, అప్పుడే దొరికాయి 150 గొప్ప చేతులు దొరికాయి. కనుక ప్రవోచితానుసారంగా వల వేయాల, ఆజ్ఞానుసారంగా వెళ్ళాల. కానీ అలాగనే మరి కొందరు ఏమంటున్నారంటే సేవలో మరి కొంతమంది మరి ప్రభు కాపాడతారులే అని ఆ జాగ్రత్త ఉంటున్నారు. దానియేలు కూడా సింహగులు వేయబడ్డాడు, కానీ దాని తనంతరం సింహగులు పోలేదు కదా. ప్రభు కాపాడతాడని మాస్క్ లేకుండా పోకూడదు, ప్రభు కాపాడతాని బోతులు ఈ పని కూడా ఉండకూడదు, ప్రభు కాపాడతాని శాండ్రపు వెళ్ళకూడదు. దానియేల్ తనంతా తన సింహగులు పోలేదు, తను వేయబడ్డాడు, ప్రభు కాపాడాడు. మరి నేను కూడా అట్లా సింహ పోతే చీలు చెందాడుతుంది, కానీ జాగ్రత్తగా ఉండాల. ప్రభు ఏమన్నాడు, మీరు పాములను ఎత్తి పట్టుకున్నది అన్నాడు, కానీ పాములు పట్టుకోండి అని చెప్పలేదు. మరి మనకన్నా తాగినను అని చెప్పిన తాగండి అని చెప్పలేదు ప్రభు కదా. ఒక సేవకుడు సంఘంలో ఈ వాక్యం చెప్పి ఎలక విషయం తిన్నాడు, తాగే తిన్నాడు, కుప్పకొలిపోతే సంఘం తీసుకెళ్తుంటే దానం చనిపోయాడు. ప్రభు మరి తాగినను అన్నాడు, కానీ తాగండి అని చెప్పలేదు, తినమని చెప్పలేదు. ఏ సెన్స్ అంటే అది నీ తెలియకుండా విషయం కలిపితే అని అర్థం, కానీ విషయం తినమని కాదు ప్రభు చెప్పలేదు చెప్పింది. మరి పాలు ఎత్తి పట్టుకుంది అన్నాడు అన్నా, కానీ పట్టుకోండి అని చెప్పలేదు. అంటే పాము ఏం చేస్తుంది, అది తెలియకుండా దాక్కొని కాటేస్తుంది. అంటే మరి సహజమన మీకు వస్తుంది, అయితే ఆకస్మిక మరణాలు మీకు కలగవు అని దాని భావం అంతేకాని మరి మరణం రాదనే పాలు ఎత్తిపెట్టడానికి కాదు. మరి పావులు పుల్లెడుతుంటే పాము కడిచింది, కానీ పాలు పాముకేం పాలకేం కాలేదు, చనిపోయింది. అట్లానే నువ్వు పాను పట్టుకున్నావు అనుకోండి, పావు ఏం చేయలేడు. నువ్వు కాపాడుతానే దుంకకూడదు, దుంకడు దుంకితే సాత అన్నాడు కదా, నీ దు కాపాడతాను ఎప్పుడు దుంకర్లే కదా. కాబట్టి ప్రభు కాపాడతాను మనం అదే మనం ఉండకూడదు. కావున సేవ అనేది మరి రెడ్ కార్పెట్ ఉండేది కాదు, ముళ్ళ కంచెల మీద, ముళ్ళ మీద, సదుపల్ల మీద ఉంటుంది. ఓ దొరగారు ఉండేవారు, వారు ఎక్కడంటే జార్జ్ మిల్ గారు తర్వాత హ్యాన్లీబర్ గారు మెడ్రాస్కి వచ్చారు. జాడ్మిల్ గారి తర్వాత జాడ్మిల్లర్ గారి ద్వారా ప్రభులోకి వచ్చే ఒక హిందువు ప్రభు నమ్మిన తర్వాత లెటర్ రాశాడు, అయ్యా మహాదేవ్ కొంచి సత్తాలు నేర్పించిపోయారు, మళ్ళీ బలపరచడానికి ఒక పంపమంటే జాడ్మిల్ గారు హ్యాన్లీబర్ గారు పంపారు. వారు మెడ్రాస్కి వచ్చి ముంబైకి వెళ్తున్నారు సేవకు. వెళ్తూ వెళ్తూ బెల్గనలో రాత్రి రావాల్సి వచ్చింది, ఆగారు. రాత్రి పొద్దున్న పోదాం అనుకున్నారు, కానీ వారు జ్వరం వచ్చింది.
రెండు రోజుల చెంత వారు బాధపడ్డారు. హన్లీబడి గారు బాధపడి బెల్గంలోనే బాధపెట్టబడ్డారు. కొద్ది కాలం క్రితం మరి ఉపసా అంకుల్ గారు మరి ఉయ్యూర్ ఇమ్రాన్ అంకుల్ గారు ఇద్దరు బెల్గాంకి వెళ్ళినప్పుడు ఈ సమాధి చూశారు. చూస్తే సమాధి నేల బొడిపోతా ఉంది, నేల బొడిపోతా ఉంది. వీరు తలాంత వేసుకొని సమాధి ఎత్తుకడిచ్చారు. కనుక సేవ అంటే సదుపాయులే కాదు, ప్రాణులు సైతం కోల్పోయారు, ప్రాణం పెట్టారు. కనుక సేవలో అంటే మరి పౌలు అంటాడు కదా, పౌలుని చూస్తే కాళ్ళ సేవ, పడవల సేవ, సముద్రాల సేవ, జాగరణ, దిగంబరత్వం, సముద్రాలు ఇరుక్కుపోవడం, ఆయుధ మాలలు బెత్తలు కొట్టబడ్డారు పౌలు, పలుమాల కొడలు కొట్టబడ్డాడు, ఆకలి దెబ్బలు ఉన్నాయి, మరి చంపాలని చూశారు, బంధించారు, చెడుసాల వేశారు. పౌలు కూడా ఒకసారి హెచ్చిపోయాడు. ఏమని తను ప్రత్యక్ష కలిగితే నేను హెచ్చిపోకు నిమిత్తమే ముళ్ళు పెట్టాను రోజులు వస్తుంటే హెచ్చిపోయాడు పౌలు కూడా అనమాట. పౌలు హెచ్చిపోయిన ముళ్ళు పెట్టి సాతాలు ముళ్ళు పెట్టాడు దేవుడు కూడా. సేవలు ఎవరు హెచ్చిపోతే దేవుడు ముళ్ళు పెడతాడు. పౌలు అంటున్నాడు నేను హెచ్చిపోకు నిమిత్తమై, కనుక జర సేవ పరిచయం వలన ఎవరైనా హెచ్చిపోగలరు. నేను హెచ్చిపో నిమిత్తమై ముళ్ళు పెట్టాడు ప్రభు, హెచ్చిపోతే ముళ్ళు పెడతా ప్రభు, కానీ అసేపడకూడదు. అంత మాత్రం కాదు పౌలు అంటున్నాడు సంఘముల భారం కలదు, ఇలా సంఘముల భారం కలవారు, నశించి ఆత్మ పట్ల భారం కలవారు, ఎన్ని ఆటకాలపాలైనను ఎన్ని ఇబ్బందులైనను ఎదుర్కొనను అన్నిటి ఓర్చి సేవ చేయవారు, హింసపడేవారు, బాధించబడేవారు, బాణంతో సేవ చేయవారు పొరలేకు అతను ధనవంతులు. శవం రాళ్ళతో కూడా చావుకొడుతుంటే శవం మోకరించి ప్రార్థన చేశాడు, ఈ నేరము మోపవద్దు. స్టెఫన్ రాళ్ళతో కొట్టి వారిని వస్త్రాలు కాపలు ఉన్నాడు. ఓ ఎవడు పోవాలి సవాళ్ళని ఎవడు అట్టివాడు. మరి సవాళ్ళు అంటే హింసకుడు, పోవాలంటే పనివాడు మారిన తరపుడు అట్టి హింసకుల మీద హింసించబడ్డాడు, కొట్టబడ్డాడు, చివరికి నిరోధకుడు చేత సిరచన చేయబడ్డాడు పోయి. ప్రభుశలలో తండ్రి వీరేం చేసి వీరు ఎడగరు కనుక క్షమించమని ప్రార్థన చేశాడు. ప్రభు మనం కూడా మరి చావగొడుతున్న నేరం మోపొద్దు ప్రభు అని ప్రార్థన చేయాలి. అట్టి మనసు కలిగే వారు ఉండాలి. కానీ సేవ అంటే అన్ని సదుపాయలున్నప్పుడే కాదు, అన్ని వస్తున్నప్పుడే కాదు, ఏం లేనప్పుడు శనుడు గుణుడితో కాదు. ప్రభుని ఎలా సేవించాలో ఎలా ప్రయోగించాలో పోషిస్తున్నా లేఖ చూడండి, అంద తెరవండి ద్వితీయకాండము 11-13. ద్వితీయకాండం 11-13. కాబట్టి మీ పూర్ణ హృదయంతోను మీ పూర్ణాత్మతోను మీ దేవుడు యెహోవాను ప్రేమించి ఆయన సేవింపవలెను, ఇది ఆజ్ఞ. ఏమంటున్నాడు ద్వితీయ 11-13 ఏమంటున్నాడు, ఆయన సేవించవలెను. ఇదే ద్వితీయకాండం 6:5 నీ పూర్ణ హృదయంతోను నీ పూర్ణాత్మతోను నీ పూర్ణ శక్తితోను నీ దేవుని యెహోవాను ప్రేమించవలెను. ఈ 4 ఆజ్ఞలు ఎక్కడుండాలా, నీ హృదయంలో ఉండాల. అంత మాత్రమే కాదు, నీవు నీ భార్య నీ పిల్లలు కూడా వాడు నేర్పించాల. కొన్ని సేవకులు ఏమంటున్నా అంటే మరి మీరు మళ్ళీ కష్టపడలేరు కాబట్టి బాగా చదువుకోండి ఉద్యోగాలు చేసుకోండి అంటున్నారు, కానీ వారి సేవ వారితో అంతమైపోతా ఉంది, వారి పిల్లలు రావడం లేదు. చాలా విచారం. కొన్ని పాశ్చాత్య దేశం మీరు చూస్తే ఒకరు బాగా ఉజ్జీవన సంఘాలు ఇప్పుడు మహమ్మదీల మసీదులుగా హిందుల దేవాలయం మారిపోయి మా మూడ మామయ్య మేనమామ శ్యామకులు గారు వారు నెదర్లాండ్స్ హాలండ్లో వారు ఉన్నారు,
వారు చెప్పారు సంఘాలు జరగాక మసీదులుగా గాను దేవుళ్ళు మారిపోయాయి అని వారు చెప్పారు. వారు ఇంకా అక్కడే ఉన్నారు. ఎంత విచారం, ఎందుకు? సేవ తల్లిదండ్రులు ఆగిపోయిన పిల్లలకు సేవ అబ్బాయిలు రాలేదు. ఎందుకు? నేర్పించలేదు. భాగ్యం చెప్తుంది నీ కుమారులకు వాటిని అభ్యసింపజేసి నీ ఇంట కూర్చున్నప్పుడు, తూ నడుచున్నప్పుడు, పండుకున్నప్పుడు, లేచినప్పుడు వాటిని గురించి మాట్లాడవలను. నేడు కొందరు ఏమాడుతున్నారు, బాగా చదువుకోండి, ఉద్యోగాలు చేసుకోండి అని మారుతున్నా. కానీ ఈ మాట చెప్తారు, ఏమన్నా చెప్తున్నారా? కొందరు చెప్తున్నారు, మంచి మరికొందరు చెప్పట్లే. కనుకనే వారి పిల్లల సేవలో రావడం లేదు. మళ్ళీ అంటున్నారు ప్రభువాడు లేపాలేని. ప్రభు మాట్లాడతాడు, మరి మేం చేయాలా? అభ్యసించాలా, అభ్యసం చే బోధించాలా. నేను ఎంతమంది సేవకులని పిల్లలు చెప్తున్నారు, చెప్తున్నారు మంచిదే. సేవకులే కాదు విశ్వాసులు కూడా పిల్లలు నేర్పించాలి. కనుక అవి ఎక్కడ ఉండాలా? సూచనగా నీ చేతి కట్టుకొని వాలే, చేతుల కార్యాలు అనగా ఆజ్ఞలు అన్నింటినీ కారూపంలో కార్యచరణ చేయాల. అవి నీ కన్ను నడుమ బాసికం కనుక నుసుట ఎందు ముందుగా అని అర్థం అన్నమాట. ఎక్కడుండాలా? నీ నుసుట అన్నీ ఉండాలా? హృదయంలో ఉండాలా? ఎకరాయించాలా? నీ ఇంటి ద్వార బంధముల మీద, నీ గౌన్ల మీద రాయాల. కనుక అలాగు సేవకుల పిల్లలు అలాగ వారికి అభిజ్ఞ చేయాల. అలాగు మా నీ ఇంట్లో మానులయ్యా ఒకసారి ఇంటికి వెళ్ళాను, సంఘ పెద్ద కుమారులు ఏళ్ళ తరబడి సంఘానికి వెళ్తున్న వాడు, ఏళ్ళ తరబడి వాయిద్యం వేస్తున్న వారు ఇంటికి వెళ్తే ఒక్క వాక్యం లేదు, ఒకే ఫోటో. ఏం ఫోటో? రాజువయ్యా రాజువయ్యా, మీకు అర్థమైంటుంది దివంగత ముఖ్యమంత్రి ఫోటో ఉంది. ఒక్క వాక్యం లేదు. బొమ్మలు పెట్టుకుని ఆడను, సిల్వ పెట్టుకోండి అని చెప్పను. సిల్వ పెట్టుకోకూడదు, ఎందుకంటే ఇది ఒక సాధన మాత్రం, అది విగాది విగ్రహం కాదు, పూజించకూడదు. అయితే కొన్ని సంఘాలు నేడు సిల్వ పెడుతుంది, ఎందుకంటే మసీదులకు వెళ్తే అది ఉంటుంది, హిందుల గుళ్ళకి వెళ్తే గర్భాలయం ఉంటుంది, మరి శిశు కోసం సెలవు ఉండాలి కదా అని. ఆకాశం అందే కానీ, భూమి ఎందే కానీ, భూమికి నీళ్ళు ఎందే కానీ ఏ ప్రతం చేసుకునకూడదు. సిల్వర్ ప్రతిమే, మరి ఏసుక్రీస్తు ఫోటోలు ప్రతిమలే. ఎందుకంటే ఆ ఫోటోలు కూడా 4వ శతాబ్దం నుంచి బయటకు వచ్చాయి, అంతకుముందు లేవు. మరి ఎలా నాకు తెలియదు, ఉన్న ఫోటోలు కూడా ఏసు వేషం వేసిన వాళ్ళే. కాబట్టి మనం ఫోటోలు పెట్టము, సిల్వలు పెట్టకూడదు. అది సాధన మాత్రమే, అది ఒక దేవుడు కాదు, దైవం కాదు. కనుక మన ఇంట్లో ఉండాలా? ద్వారబంధం దేని వాక్యం ఉండాల, గౌను మీద ఉండాల, నొసటి ఎందు ఉండాల, అంటే మన తల్ల హృదయం ఉండాల. మరి మీ పిల్ల హృదయం ఉన్నాయి? ఉన్నాయా? ఏమున్నాయి? 10th అయిపోతే నెక్స్ట్ ఏంటి? ఇంటి తర్వాత ఏంటి? డిగ్రీ తర్వాత ఏంటి? పీజీ తర్వాత ఏంటి? ఉద్యోగ తర్వాత ఏంటి? మేడ తర్వాత ఏంటి? పిల్లల తర్వాత ఏంటి? ఇవే ఉన్నాయి కానీ ఉన్నాయా అంటే సున్నానే. కాబట్టి దేవుని ఎలా చేయాలా? ప్రేమించాలా? సేవించాలా? మరి ప్రేమిస్తున్నావా సేవిస్తున్నావా అంటే జవాబు సున్నానే వస్తుంది. కనుక మన మళ్ళీ ఎలా ప్రేమించాలా, ఎలా సేవించాలన్నది బైబిల్ ప్రభు ఒక వ్యక్తితో అలా చెప్పాడు. నా ప్రేమిస్తున్నావా అని అడిగాడు. చూడండి, అంశంకి వస్తున్నాను. ఇంకా ముందు అంశం చెప్పాల్సి ఉంది, అది సమయం భావన బట్టి చెప్పట్లేదు. అయితే అంశం ప్రోచితమైతే మళ్ళీ అవకాశం మనం ఇచ్చినప్పుడు చెప్పుకుందాం. అయితే ప్రభుని ప్రేమించి మనం చూసాం, ప్రేమించాలి, సేవించాలి. మన ఎప్పుడు ప్రేమిస్తున్నావా, సేవిస్తున్నావా? ఎలా సేవించాలని ప్రేమిస్తున్నావు? ప్రోచి చెప్పండి. మన అంశం, ఏసుకల మనసు కలిగి ఉన్నావా? ఆ మనసు ఎవరికింది బయలు చోటు చూస్తే పౌలు అంటున్నాడు. మరి ఫిలిప్పి పత్రిక 2:4 అధ్యాయంలో
మీలో ప్రతివాడును తన సొంత కార్యములు మాత్రమే గాక ఇతరుల కార్యం కూడా చూడవలెను అంటూ నేను మీకు క్షేమం తెలుసుకుని ధైర్యం తెచ్చుకునే నిమిత్తము తిమోతి శీఘ్రంగా మీద పంపట ప్రభువైన యేసు నిరీక్షించున్నాను. మీ క్షేమ విషయమై నిజంగా చింతించువాడు అతని వెంట అతని వంటి వాడు నా ఇద్దరు లేడు. అందరు సొంత కార్యం చూసుకుంటున్నారు కానీ యేసు కార్యం చూడరు. ఈ మనసు తిమోతికి ఉంది. ప్రియ సేవకుడా, సేవకురాల, విశ్వాసి, ప్రియ బిడ్డలారా, నీకు మనసుందా? నేను మన అంశం యేసు కలిగి మనసుని కలిగి ఉన్నావా? ఆ మనసు ఏంటి చూస్తే తెలవండి. యోహాన్ సువార్త 21:15 ప్రభు సీమోను పేతురు అంటున్నాడు, యేసు సీమోను పేతురు చూచి యోహాను కుమారుడైన సీమోను వీరి కంటే నీవు నాకు ప్రేమించున్నావా అని 3 సార్లు అడిగాడు. ఎందుకు 3 సార్లు అడిగాడు? ఎందుకు అంటే మరి పేదలు 3 సార్లు బంకాడు కదా అని ఒక రకం చెప్పవచ్చు, అలా చెప్పవచ్చు. రెండవది ప్రభు 3 సార్లు అడిగి ప్రేమిస్తున్నావా ప్రేమిస్తుంది, ఎందుకంటే దాంట్లో ఒక విశేషం ఉంది. ఆ విషయం చూడబోతున్నాయి ఇప్పుడు. ఆ విశేషం ఏంటి చూడండి, యోహాను సువార్త 21:10 వీరికంటే ప్రేమిస్తున్నావా? పేత ఏం ప్రేమించాలా? ప్రభును ఏం చేస్తున్నాడు? గలేసం తీరంలో 7 మంది అతిశయాలు పడుతున్నాడు. మనుషులు పట్టేవారుగా చేసిన ప్రభు మనుషులు పట్టే మనుషులు పట్టవలసిన వారు ఏం చేస్తున్నారు? వెనకెళ్ళిపోయే వాళ్ళు చేయబడుతున్నారు. నేడు ఎంతమంది కూడా సేకరణ వచ్చి సహకారం లేదని, వస్తువులు లేవని, అనుకున్నట్టుగా లేదని వెనకెళ్ళి వ్యాపారాలు చేస్తున్నారు, వెనకెళ్ళి వివిధ పనులు చేసుకుంటున్నారు. పాలు కూడా డెల్ల కొట్టు పని చేశారు. ఒక సేవలో నీకు సరిపోకుంటే మరి వేరే పని చేసుకుని ప్రభు సేవ చేయొచ్చు, తప్పులే. కానీ నీ వేరే వృత్తి ఆ పని కూడా సేవకు ఆటంకంగా ఉండకూడదు. నువ్వు చేసే పని కూడా సేవకు ఆటంకంగా ఉండకూడదు. కానీ కొందరు సేవకు వచ్చి సరిపోని కొన్ని సరుకులు వ్యాపారం చేస్తున్నారు. ఒకసారి నా దగ్గరకు వచ్చారు, నేను 100 సంఘాలు కట్టాను సార్ అని. మరి ఏదో చేస్తున్నా అంటే 100 సంఘాలు కట్టి వ్యాపారం చేస్తున్నా అని. 100 సంఘాలు కట్టి వ్యాపారం చేయించా. మరి తను చెప్తుండగానే తను చూస్తే నాకు అలా అనిపించడం లేదు. 100 సంఘాలు కట్టిన వ్యక్తి అలా మాట్లాడు. కొందరు ఇలా అంటున్నారు, నేను ఎందుకు వ్యాపారం చేస్తున్నా అంటే 100 సంఘాలు కట్టిన వ్యాపారం చేస్తున్నా అని. ఇతను ఒక సేవ దంపతి వ్యాపారం తెచ్చాడు, కొన్ని ప్రాడక్ట్స్ ఇచ్చి. ఏంటి, ఇంటికి వెళ్ళి స్వాడ గుణాలు దర్శించకుండా ఈ ప్రేష్ వాడండి, తీసుకొని నచ్చుకుంటే మీ డబ్బులు వాపస్, మీ నచ్చితే మీకు కూపన్ వస్తుంది, డిగ్రీ పేరు మీకు వస్తుంది, నేను ఇవి చేస్తున్నాడు. ఇలాంటి వారు ఎక్కువైపోయారండి దినాల్లో. సేవ చేయమంటే పక్కన పెట్టి సేవ వ్యాపారం. ప్రభు అంటున్నాడు, పేతురు వీరికంటే ప్రేమిస్తున్నావా? మనం ఏ ప్రేమిస్తున్నా సేవలో ప్రభు ప్రేమిస్తున్నావా? ప్రభు కన్నా దేన్ని ప్రేమిస్తున్నావా? పౌలు సేవ చేస్తున్నాడు అక్కడ కలిసి, డేలా కూడా సేవ చేస్తుంది కానీ ఆ వృత్తిని ఎక్కువ సేవించడం లేదు పౌలు. వృత్తితో కలిసి చేస్తూ సేవ చేస్తున్నాడు, అంతేగాని సేవకుని వృత్తిని పౌలు ప్రేమించలేదు. సేవలో సరిపోకుంటే పని చేసుకో తప్పలేదు, అయితే సేవకు అది ఆటంకం ఉండకూడదు. నీ మనసు పని మీద పని చేసుకుంటున్నా మనసు సేవ మీద ఉండాల. కానీ పేత మనసు ఎక్కడ ఉంది? సేవ చేయవలసిన వాడు ఇక్కడ మనసు ఎక్కడ ఉంది? మనుషుల పట్టు జాలగా ఉండవలసిన వాడు మళ్ళా చేలు పట్టకపోయాడు. అందుకు ప్రభు అంటున్నాడు, వీరికంటే నన్ను ఎక్కువ ప్రేమించున్నావా అని ఇప్పుడు 3 సార్లు అడిగచ్చండి. 10వ వచనంలో 21:15 వీరికండి నేను ప్రేమిస్తున్నావా అంటున్నాడు. 2 పారలో చూడండి, మరలా ఆయన యోహాను కుమారుడు సీమోను నన్ను ప్రేమించున్నావా. 3వ సారి 17వ వచనంలో ఆయన యోహాను కుమారుడు సీమోను నన్ను ప్రేమించున్నావా. పేతురు 3 సార్లు కూడా 10వ వచనంలో
ప్రభువా నేను ప్రేమించున్నాను. 16వ వచనం, ప్రభువా నేను ప్రేమించున్నాను. 17వ వచనం, నిన్ను ప్రేమించున్నాను నీ ఎరుగుదు ప్రభువా అని మూడుసార్లు పేద పలికాడు. ఇక్కడ మనం లోతుగా ధ్యానిస్తే ప్రభు పలికిన ప్రేమ అర్థం వేరు, పేతు చెప్తున్న ప్రేమ అర్థం వేరు. ఎలా అంటారా, మూలలో చూడండి, గ్రీక్ భాష చూద్దాం. కొత్తగా గ్రీక్ భాష ఆవిడగా చూస్తే, గ్రీక్ భాష చూస్తే చూడండి, ప్రభు 10వ వచనంలో వీరి కంటే నేను ఎక్కువ ప్రేమించున్నావు అంటే, ఇక్కడ గ్రీక్ భాషలో ప్రభు పలికే ఈ ప్రేమకి అర్థం ఏంటంటే అగాపే ప్రేమ. అగాపే అంటే షరతులు లేని ప్రేమ. ప్రభు సిలువలో మన పట్టించిన ప్రేమను అగా ప్రేమ అంటే షరతులు లేని ప్రేమ. మనం ఆయన ప్రేమించడం కాదు, కానీ ఆయన ప్రేమించి ఆ ప్రేమ ఇది. అందుకే దీన్ని ప్రభు అంటున్నాడు, పేతురు నన్ను షరతులు లేని ప్రేమతో ప్రేమిస్తున్నావా అని ప్రభు అంటున్నాడు. కానీ పేతు జవాబు వెళ్ళమని చూద్దాం. పేతు ఏమంటున్నాడు చూడండి ఇక్కడ, మరి ఇక్కడ చూస్తే ఇది ప్రభు మరోసారి పేతు ఇస్తున్న జవాబు, నేను నిన్ను ప్రేమించున్నాను అంటున్నాడు. అంటే ప్రభు షరతులు లేని ప్రేమతో ప్రేమిస్తున్నావు అని అడిగితే పేతు ఏమంటున్నాడు, పేతు చెప్పిన ప్రేమ గీకలు అర్థం చూస్తే ఫిలో అంటే సోదర ప్రేమ. సోదర ప్రేమ అంటే నాకు సహాయం చేశాడు కనుక నేను సహాయం చేస్తున్నా. ఇది షరతులతో కూడిన ప్రేమ. ప్రభు చెప్తున్న ప్రేమ షరతులు లేని ప్రేమతో ప్రేమిస్తున్నావు అని ప్రభు పేతును అడిగితే పేతు ఏమంటున్నాడు, నేను షరతులతో ప్రేమిస్తున్నాను ప్రభువా. ప్రభు ఆశిస్తుంది ఏంటి, షరతులైనా ప్రేమించాలని. ఏం చెప్తున్నాడు, షరతులతో ప్రేమిస్తున్నా. నేను ఎంతో సేవలో కూడా షరతులతో ప్రభు ప్రేమిస్తున్నాడు. ఎందుకు షరతులు తీసాను చెప్పండి, వసూలు చేస్తే చూడండి, నా చేత కాదు నేను చేయలేను, కష్టంగా ఉంది, కష్టం ఉంది సార్. భక్తి ఇలా అన్నాడు, కష్టం ఉందే మానయ్య, బలంతో చేయొద్దు సార్, కూడా కొనకూడదు మానయ్య అన్నాడు. ప్రభువు పలికిన ప్రేమ షరతులైన ప్రేమ, అగాపే ప్రేమతో ప్రేమిస్తున్నాడు అని పేతురు అంటున్నాడు. నేను సోదర ప్రేమతో ప్రేమిస్తున్నప్పుడు తెలుసు అంటున్నాడు ప్రభు. చూడండి, మరి పాపులు మన కొరకు షరతులైన ప్రేమతో స్త్రీలు ప్రేమించి మనకు శిక్షించబడి బాధించబడి వేలాడి రక్తం కార్చి చిందించి పాపని కడివి పేతపరిచి సమాచేయబడి మరణించి సమాచారం పాత పెట్టబడి తిరిగి లేచాడు. ఇది షరతులు లేని ప్రేమ. ఇట్టి ప్రేమతో ప్రభు ప్రేమిస్తే పేత అంటున్నాడు, షరతులతో ప్రేమతో ప్రభు అంటే నాకు మేలు కలుగు చేసేగా నేను చేస్తున్నా. అంటే ఒకవేళ సేవలు నీకు ఎటువంటి సదుపాయాలు లేవనుకో, సాకర్ లేవనుకో, ఏమంటావు, నేను సేవ చేయనంటావా, అంతే కదా అర్థము. పేతలే అంటున్నాడు, ప్రభు షరతులు లేని ప్రభుత్వం ప్రేమిస్తున్నా పేతులు అంటే షరతుల్లో ప్రేమిస్తున్న ప్రభు పేతులు అంటున్నాడు. ప్రభు ఆస్తున్నది ఏంటి, నువ్వు చేసింది ఏంటి. రెండో చూద్దాం, రెండోసారి ప్రభు అన్నాడు, అయితే నా గొర్రెపిల్ల మేపు అంటే గొర్రెలు అంటే ఏంటి, గ్రీకులో గొర్రెలు అంటే ఆరు యోసనగా దిక్కుమాల గొర్రెలు అని అర్థం. పేతురు నన్ను ప్రేమిస్తున్నావా, అయితే దిక్కుమాల వారు ఉన్నారు, దిక్కు లేదు. ప్రతి వాడు కూడా మన ముందు గొర్రెతో తప్పపోతుంది, అట్టి వారితో సేవ చేయాలని ప్రభు అంటున్నాడు. నువ్వు ప్రభు ప్రేమిస్తున్నావా, అయితే పో, దిక్కు మళ్ళీ గొర్రెలు ఉన్నారు, దాటలు గొర్రెలు ఉన్నారు, సేవ చేయి ప్రభు అంటుంది. ఇదే మనం కూడా పాపం చేసి దిక్కుమాల వారం పనికిమాల వారమై త్రోతలేపోయి ఉండగా అట్టి వారు మనల్ని తోలు నడిపించడానికి రక్షణ నడిపించే ప్రియపడుకొని వచ్చి దిక్కుమాల విధంగా బాధించబడి శిక్షించబడి ఘోరమైన సెలవేడి రక్తం చీంచి కడివేశాడు ప్రియ ప్రభు. ఘోరమైన గాయము కొట్టబడిన కాయము మాన్పును మాన్పును. ఘోర కొట్టబడే ఘోరమైన గాయాలు, ఎందుకు దిక్కులేని వారం వల్ల మనం మన మమ్మల్ని కొరకు పనికి మాలిన వాడనైనా కదా దిక్కు మళ్ళీ గొర్రెలం ప్రభు అంటున్నా ప్రేమిస్తున్నావా.
పేతురు ప్రశ్నవా దిక్కుమాల గొర్రెలు ఉన్నారు వీళ్ళు రక్షణ దిక్కు నడిపించు అంటున్నా. రెండో ప్రయోగం చూస్తే మరలా ఆయన యోహాన్ కుమార్ సీమోను నన్ను ప్రేమించున్నావా, దీనికి ప్రవణ మాట గ్రీక్ భాషలో అగాపే రెండు మాటలు వాడుతున్నాడు. అంటే ఇప్పుడు వస్తుందేంటి, పేతురు రెండు మాట అంటున్నా ప్రభు ఏమంటున్నాడు, పేతురు నన్ను షరతులే ప్రేమిస్తున్నా మళ్ళా ప్రభు అంటున్నాడు. రెండు మాట పేరు జవాకుడు చూస్తే అది షరతుల ప్రేమతో నీకు తెలుసు ప్రభు నేను ప్రేమిస్తున్నాను. ప్రభు ఆసిన ప్రేమ ఏంటి, పేదలు చూపించే ప్రేమ ఏంటి, ప్రభు ఆసిన ప్రేమ షరతులు లేని ప్రేమ, పేద ప్రేమ ప్రేమ షరతులతో ఉన్న ప్రేమ. అప్పుడు ప్రభు అన్నాడు నా గొర్రెలను కాయ, గొర్రెలు అంటే అర్థం ఏంటి గ్రీక్ లో, గొర్రెలు అర్థం అంటే పశుప్రాయులు అని, గొర్రెలు పశుప్రాయులు ప్రేమిస్తున్నావా, అయితే పశుప్రాయులను కాయ. వాళ్ళు ఎందుకు రక్షణ పొందిన వారు, ఇంకా పాలను అపేక్షించేవారు, దిక్కుమాలి వారు ఏం చేయాలా, రక్షణ నడిపించాలా, రక్షణ నడిపించే పశుపాయలకు ఏం చేయాలా, మేత మేపాల, వాకిన పచ్చి మేత మేపాల, పౌలు పేతురు మేపాల. మూడు మాట అంటున్నా చూడండి, మూడోసారి ఆయన యోహాను కుమార్ సీమోను నన్ను ప్రేమించున్నావా. ఇప్పుడు ప్రభు అన్న మాట రెండు సార్లు పేతురు ఏమన్నాడు, రెండు సార్లు ప్రభు ఏమన్నాడు, షరతుల్లో షరతులు లేని ప్రేమ ప్రేమిస్తున్నాడు పేతురు ఏమన్నాడు, షరతుల్లో ప్రేమిస్తున్నా అని పేతురు అన్న రీతిగా మూడోసారి ప్రభు అన్నాడు పేతురు. మూడోసారి ప్రభు అన్న పలికిన మాట షరతులో కూడిన ప్రేమ, అందుకే నేను దీని గ్రీక్ లో ఫిల్ అన్నాను. అంటే పేతురు మూడోసారి ప్రభు పేతురు నన్ను షరతులో ప్రేమిస్తున్నావా, ప్రభుకి ఎంత బాధ ఏంటుంది, నేను షరతులో ప్రేమ ప్రేమిస్తే వీరు నన్ను షరతులు ప్రేమిస్తున్నారే, నేను చాలా సేవకు ఎట్లా వస్తున్నారు, షరతులతో వస్తున్నారు, నాకేమిస్తారు, నాకు బైక్ కావాలా, నాకు అది కావాలి ఇది కావాలా, షరతులు పెడుతున్నారు. ప్రభుకేంద్ర లోకంలో ఉన్నాయా, ఒక గుడారం లేదు, నివాసం లేదు, ఒక వస్తువులానికి లేవు. నేడు కొందరు ప్రభు రెండుసార్లు పేతున్నాడు, ప్రభేతులు షరతులు ప్రేమిస్తున్న పేతులు ఏం చెప్పాడు, షరతులతో ప్రేమిస్తున్నా, షరతులేం ప్రేమతో కాదు షరతులు ప్రేమిస్తున్నా. ప్రభు మళ్ళీ మూడుసార్లు అంటున్నాడు పేతులు, పేతులు నీ షరతులతో ప్రేమిస్తున్నావా అంటే పేతులు అన్నాడు జవాన్ ప్రభు అన్నాడు. తండ్రి పిల్లల కొరకు ఎంత ప్రేమిస్తాడు, కానీ వృద్ధాప్యంలో చూసుకున్నాడంటే నాన్న డబ్బు ఇది పెన్షన్ ఇన్నాను అని తండ్రికి ఎంత బాధతుంది చెప్పండి. పిల్లలు చదువు కూడా అప్పులు అప్పులు కాకుండా అప్పులు చేయకుండా కష్టపడి చిరిగిపోయిన బట్టలు కొట్టుకొని చిరి చెప్పులు కొట్టుకొని అదే షర్ట్ అదే ప్యాంట్ వేసుకుని జీవితాంతం ఉంటే పిల్లల పెన్షన్ ఇల్లని నన్ను వాడి ఇడువా అంటే తనకి ఎంత బాధ కదా. అలాగే షరతులు లేని పేద ప్రభు ప్రేమిస్తుంటే నీవు షరతులు ప్రేమిస్తున్న ప్రభుకి ఎంత బాధ చెప్పండి. నేడు చాలా మంది కూడా షరతులతో షరతులు లేని ప్రభు ప్రేమిస్తే ప్రభు చెప్పి చూడండి ప్రభు ఎలా ప్రేమించాలా, పూర్ణ హృదయంతో పూర్ణ ఆత్మతో పూర్ణ విషయంతో షరతులు లేని ప్రభు ప్రేమించాలా, షరతులే సేవ చేయాలని ప్రభు చెప్తుంటే షరతులతో సేవ చేస్తాను ప్రేమిస్తున్నాను అని ఉంటుంది. మళ్ళీ ముగిసు టైం అయిపోయింది, ముగిస్తున్నాను. ప్రియా సేవకుడా, ప్రియా సేవకురాల, ప్రియ విశ్వాసి, ప్రియ విశ్వాసాల, దేవుని బిడ్డలారా, ప్రభు నిన్ను సెలవులో షరతులేని ప్రేమతో ప్రేమించి నీ పాప బలిహేయి నీ పాపలు రక్తం చిన్నించి పాపను కడివేసి ప్రయత్నపరిచి మరణించి నిత్య జీవాన్నిచ్చి పాతిపెట్టబడి తిరిగి నీకు తిరిగి మన తిరిగి లేచాడు. ఇట్టి ప్రియ ప్రభును నీవింకా షరతుల్లో ప్రేమిస్తావా, షరతులు సేవిస్తావా, లేకుంటే షరతులు లేని ప్రేమతో ప్రేమించి షరతులు సేవ చేస్తావా. ఒక్కసారి ఆలోచించు, నీ కొరకు ఇన్ని పటపాదలు పొంది ఇంత త్యాగం చేసిన ప్రియ ప్రభువు నీవు ఇంకా షరతు సేవిస్తా అంటావా, షరతు ప్రేమిస్తా అంటావా. ఒక్క మాట ఆలోచించేయి, ఒక్క మాట ఆలోచించేయి. విన్న వాక్యమును మరి విరామ సమయంలో పండు ముందు హృదయం దాచుకొని ఆ వాక్యం నెమరు వేసుకొని
మరి షరతులు లేనప్పుడు ఎంత ప్రేమిస్తున్నావా, షరతులు షరతులతో ప్రేమిస్తున్నావా, షరతు సేవిస్తున్నావా, లేదా షరతుల ప్రేమతో ఇది వరకు షరతులతో ప్రేమిస్తుంటే షరతులు సేవిస్తుంటే ఇక్కడి నుంచి అయినా షరతులేని ప్రేమతో షరతులేని మనస్సుతో షరతులేని సేవతో హృదయంతో ప్రభువును సేవించబద్దులమైన ప్రేమించబద్దులమైన సేవించే షరతులేని సేవతో షరతులేని ప్రేమతో ప్రేమిస్తూ సేవిస్తూ ముందు సాగిపోటకు ప్రోకృప తోడిని గాక. ఓటు బన్నబాస్ అన్న, శ్రీకాంత్ అన్న, అలాగనే మరి ఓటు ఆల్ టు ఆల్ బ్రదర్స్, థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. మంచిది.